మొదలు పెట్టండి. భోలాజీ, నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు ఈ సినిమా మాత్రం హై యాక్టర్ కీర్తి చెల్లెలుగా చేస్తుంది. ఆహా, నువ్వెంత మంచిదాని పార్వతి. సినిమా వరకు అయితే ఎస్, ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. బయట ఈ స్టోరీ సెలక్షన్ దీనిలో ఒక అన్నయ్య తత్వం ఉంది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నయ్య క్యారెక్టర్ బాగా ఎంటర్టైన్ చేయగలిగే స్కోప్ ఉన్న. రేయ్, నువ్వు కొంచెం పక్కకి రారా, నీతో మాట్లాడాలి. హలో రేయ్, రేయ్ 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 రేయ్. అన్నయ్య అనగానే భోళా శంకర్ వచ్చిన తర్వాత నాకు ఎంత మంది ఫోన్లు చేశారు, పర్సనల్ గా మాట్లాడారు. కరెక్ట్ టైటిల్ ఆయనకి పెట్టారు. సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. కానివ్వండి, మీరు మెగాస్టార్ కంటే రియల్ లైఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ఎక్కువ సార్ నా దృష్టిలో. క్లాప్స్ కొట్టనయ్యా, స్ట్రాంగ్ గా కొట్టండి, స్ట్రాంగ్ గా. ఇది ఎందుకు తీసేసాను తెలుసా? అతను పెట్టుకొచ్చాడు కాబట్టి అట్లా ఉంటది మనతో. ఎవరికి తెలియట్లా తన గ్లాబర్ నేను నొక్కేసా, ఎవరికి తెలియట్లా తన గ్లాబర్ నేను నొక్కేసా. మహానుభావుడు, మహానటి. ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు టాకో. రెక్టిఫై చేసుకోవటం అంటే కథ బాగా చేసుకోవాలి, కథలోనే అంతా ఉంది. అరే నువ్వు కదలకరా, కదలదు, కదలదు నువ్వు. ఎందుకు సార్?